టైం కి హాస్పిటల్ నెక్స్ట్ టైం కి రోడ్స్ ఆ విధంగా డెవలప్మెంట్ కంటిన్యూస్ గానే వస్తుంది మీరు కానీ మీ సైడ్ నుంచి కూడా సేమ్ టైప్ ఆఫ్ సపోర్ట్ మనకి అవసరం ఉంది గాంజే కావచ్చు మౌస్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా నెఫేరియస్ యాక్టివిటీస్ కావచ్చు గంజాయి రహిత జిల్లాగా అల్లూర్ సీతారామరాజు జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని గిరి రైతులకు పండ్ల మొక్కలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం ఎస్పీ తుహిన్ సిన్హా చేతుల మీదుగా జి మాడుగుల మండలం నొర్మతిలో గిరిజన రైతులకు 70,000 సిల్వర్ మొక్కలు, కమల మొక్కలు 2,500 పంపిణీ చేశారు. బేరం, కిల్లంకోట, బోయితిలి, నొర్మతి పంచాయతీల్లోని రైతులకు ఉద్యానవన వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో మొక్కలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఈరోజు నూర్మతి గ్రామంకి వచ్చాము. ఈరోజు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇన్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చరల్ ఆఫీసర్, అదర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సిఆర్పిఎఫ్ స్టాఫ్తో ఇది పెట్టడం జరిగింది. మనకి ఈరోజు జీ మాడుగుల మండల్ ఈ టోటల్ 4 విలేజెస్కి మనకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కిల్లంకోట విలేజ్, బీరం, బొయ్తిలి అండ్ నూర్మతి. ఇన్ టోటల్ మనకి 81,000 ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్లస్ టోటల్ 152 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం కవర్ చేసాం. 152 ఫార్మర్స్ అండ్ బెనిఫిషరీస్ కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళకి పర్సనల్గానే ఫ్రమ్ ఆ సైడ్ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి పర్పస్ ఏమంటే, ఫస్ట్లీ ఫార్మర్స్కి ఒక మంచి రెమ్యునరేటివ్ కాస్ట్ వస్తాయి. సెకండ్, గాంజాయి కల్టివేషన్ సుమారు ప్రయారిటీగా ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, అది మనం పరివర్తన ప్రోగ్రామ్ కింద లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్రెడీ డిస్ట్రక్షన్ చేసాము, కట్ చేసాము. యాట్ ప్రజెంట్ మన దగ్గర కల్టివేషన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంది. మ్యాక్సిమం కల్టివేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒడిశా సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మనకి కూడా ఫార్మర్స్కి సపోర్ట్ చేసుకోవాలి. సో ఫర్ దాట్ సపోర్ట్ మనం గాంజాయి కల్టివేషన్ విలేజెస్కి ప్రయారిటీ ఇస్తున్నాము. సో ఇందులో నూర్మతి, కిల్లంకోట, ట్రెడిషనల్లీ ఎక్కడెక్కడ గాంజాయి కల్టివేషన్ జరిగింది వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ ఇస్తున్నాము. ఈ టైంకి మన సిల్వర్ ఓక్స్ ఒక వెరీ ఇంపార్టెంట్ క్రాప్స్, చాలా డిమాండ్లోనే క్రాప్ కూడా ఉంది. ఇది కూడా మన సిల్వర్ ఓక్స్ ప్లాంట్స్ త్రూ యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ కలెక్టర్ సార్ అండ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ హార్టికల్చరల్ ఆఫీసర్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ కమింగ్ డేస్ మనం ఆల్ ద బండిల్స్ ఆఫ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆపరేషన్ పరివర్తన కింద మన 2021లో 150 ఏకర్స్ కల్లా గాంజాయి క్రాప్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లంకోట పంచాయతీ మన నూర్మతి ఏరియా నుంచి అది నెక్స్ట్ ఇయర్ 2020లో మీరు అందరూ బాగానే పోలీస్కి సపోర్ట్ చేశారు. ఆల్టర్నేటివ్ సీడ్స్ ఏదైనా మనం ముక్కలు ఇచ్చాము, అది మీరు వాడారు కాబట్టి గాంజాయి కల్టివేషన్ చాలా తగ్గింది. అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సీడ్స్ ద్వారా మీకు డెవలప్మెంట్ అభివృద్ధి వస్తాయి, రిమైనింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం టేకప్ చేసుకోవచ్చు. అది చూసుకోండి, దిస్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ. మనం ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ సంవత్సరం కాదు, నెక్స్ట్ 10 సంవత్సరం వరకు మీకు సపోర్ట్ కోసం ఈ ఆల్టర్నేటివ్ సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను లేకపోతే నెక్స్ట్ ఎస్పీ లేకపోతే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ అందరూ ఇక్కడ వచ్చేసి మీకు సపోర్ట్ ఇస్తాం. కానీ అది సేమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, సేమ్ కోఆపరేషన్ మీ సైడ్ నుంచి కూడా మనకి కావాలి. సరేనా, అందరూ ఇస్తారా? ఎస్, గుడ్.